వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీధుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం చిన్నారి గాయని గాయకులుగా ఈ వేదిక మీద ఎదగటము అంటే భాష నేర్చుకోవటం సంస్కారం నేర్చుకోవటం అలా మా అందరికీ గురుతుల్యునైనటువంటి ఇద్దరు చిన్నారులున్నారు మహతి ప్రణతి అని బెంగళూరు నుంచి వచ్చారు వారు వారు ఆలపిస్తున్నటువంటి ఒక అత్యద్భుతమైన సంకీర్తన ఏంటి అంటే ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన అనేకమైన అన్నమయ్య సంకీర్తనలు బహుళ ప్రచారం పొందాయి. అందులో ఒకటైనటువంటి సంకీర్తన గానం చేయడానికి వస్తున్నారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిన్నారులు. రాగం హిందోళ వసంతం. జగ
మహతి ప్రణతి. సోర్స్ ఏంటి మీకు, అంటే ఎవరు నేర్పించారు మీకు? అన్నమయ్య ఫిలంలో సాంగ్ ఉంది, అక్కడే పొరపాటు చేశారు మీరు. ఈ స్వరపరిచిన బాలకృష్ణ ప్రసాద్ గారు హిందోళ వాసంత రాగానే మీరు సరిగ్గా చేయలేదండి. జగడ పుచ్చన ఉల జాజర అని ఉండాలి, దానిసా అని కాదు అని సరిదిద్దారు నన్ను. ఇప్పుడు ఆ తప్పుని మీరు 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 పదే పదే పాడానికి ఒక తప్పు ఉప్పైపోద్ది కొన్నాళ్ళకి, అర్థమైందా? ఆయన స్వరపరిచినవి బయట దొరుకుతాయి, అది మీరు నేర్చుకుని పాడండి నెక్స్ట్ టైం. ఓకే, అది పాడితే అప్పుడు హిందోళ వాసంత రాగంలో కరెక్ట్గా మీరు చక్కగా పాడారు. ఇప్పుడు చక్కగా బ్రహ్మాండంగా పాడారు. అయితే హిందోళ వాసంత రాగం అనేది అనిపించుకోవాలంటే ఆయన స్వరపరిచింది మీరు వినండి. అన్న మీ సినిమాలో అది కాకుండా సినిమా కోసం కొన్ని కొన్ని మారుస్తూ ఉంటాం, అవన్నీ కాదు. అది ఒరిజినల్ మీరు విని మీరు నెక్స్ట్ టైం మీరు చక్కగా మీరు పెర్ఫామ్ చేయండి. అద్భుతంగా పాడారు మీరిద్దరు కూడా. మహతి ఎవరు, ప్రణతి ఎవరు? నేను మహతి. నేను ప్రణతి. ఓకే అమ్మా, వెరీ గుడ్. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక మీద ఎన్నో సంకీర్తనల్ని గానం చేసి పలువురి ప్రశంసల్ని అందుకున్న మన విజయవాడ అమ్మాయి పల్లవి ఇప్పుడు ఒక ప్రపంచ ప్రసిద్ధ అన్నమయ్య సంకీర్తనకు తన వాయులీన గానంతో శ్రీనివాసుడి పాదపద్మాలను అలంకరించడానికి విచ్చేస్తున్నారు. రాగం బృందావని, స్వరకర్త శ్రీ ఆనంద్ భట్ట. పల్లవి, నువ్వు వాయించబోయే కీర్తన ఏంటమ్మా? గోవింద గోవింద అని కొలువరే. ఆనంద్ భట్ట గారు స్వరపరచగా అన్నమాచార కీర్తన. ఇందులో నువ్వు ఇన్స్ట్రుమెంట్ మీద వాయించేటప్పుడు గాత్రంతో వస్తున్నట్టుగానే చక్కగా వాయించు. ఆ అర్థాలు, ఆ మాటలు మాటలు వింటున్నట్టుగా ఉండాలి. పాట అంటే కూడా మాటలు అర్థమవుతున్నట్టుగా వాయిస్తామని భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. Thank you.
పల్లవి, అద్భుతంగా వాయించావమ్మా వయలిన్. థ్యాంక్ యూ సార్. వయలిన్ వాయించేటప్పుడు ఏదైనా కృతిలో రాగం అంటే ట్యూన్ కానీ దాన్ని స్ఫురింపజేసేది ఎడం చెయ్యి. తీగల మీద కదులుతున్న ఎడం చెయ్యి అయితే అందులో ఉన్న సాహిత్యాన్ని విరుపులని స్ఫురింపజేయాల్సింది బౌతో అంటే కమాన్తో. అది నువ్వు ఆ రెండు కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించావు, అద్భుతంగా ఉంది. నేను ఆనంద్ భట్టర్ గారు ఆయన స్వయంగా పాడగా నేను చాలాసార్లు విన్నాను ఇది. సో ఆయన ఇది కూడా కూర్చుని పాడుతున్నట్టు అనిపించింది, చాలా చక్కగా ఉందమ్మా. ఇంకొకటి ఏంటంటే ఈరోజు గాయనీ గాయకులందరూ పాడుతుండగా వయలిన్ వాద్య ప్రదర్శన అన్నది విశిష్టమైన ఇది ప్రదర్శన. దీన్ని నువ్వు చాలా ఎంత ఎలా చేసావంటే ఈనాటి ఇప్పుడే చెప్పింది సునీత, ఈనాటి విశిష్ట అతిథి శ్రీమన్నారాయణ గారికి కాబోయే కోడలని తెలిసింది శుభవార్త. హిందీలో బహు అంటే కోడలు, చక్కగా కాదు బహు చక్కగా వాయించావు. గాడ్ బ్లెస్ యూ. ఒక్క అగరువత్తి వెలిగిస్తే గది నిండా పరిమళం అల్లుకుంటుంది. ఒక్క భక్తుడు సంకీర్తనం అందిస్తే ఎందరెందరి హృదయాలలోనో భక్తిభావాన్ని రంగరించగలుగుతాడు. అందుకని అన్నమయ్య తాను గోవింద అనడం కాదు, గోవింద గోవింద అని కొలువరే. పురుషోత్తమ అనండి, మధుసూదన అనండి, మాధవ అనండి, తాను ఏది చేస్తున్నాడో అది భక్తులందరినీ చేయమంటున్నాడు, తోటివారందరినీ చేయమంటున్నాడు. స్వయం తీర్ణాహ పరాం స్థారయంతి. మహనీయులైన వారు తాము తరించడం మాత్రమే కాక తరించే మార్గాన్ని 10 మందికి సుగమం చేస్తారు. అన్నమయ్య ఈ సంకీర్తనంలో ఆ పని చేశాడు. చిరంజీవిని సౌభాగ్యవతి చారుమతి పల్లవి ఈనాడు ఆ సంకీర్తనను వాయులీనంపై మనకు ఆలపించి వినిపించింది. ఎంత ఆశ్చర్యం అంటే గళంతో పాడితేనే భావం తెలియడానికి కొన్ని సందర్భాలలో అవకాశం లేని పరిస్థితుల్లో ఉక్కు తీగలు పాడుతున్నాయి, ఉత్త వెదురులు పాడుతున్నాయి. పాడడానికి గళం మాత్రమే అవసరం లేదని, ఉక్కు తీగ కూడా పాడగలదని, తన హృదయంలో ఆ భక్తిభావ సంభరితమైన సంగీతాన్ని రంగరించుకున్న సమర్పణ భావం కలిగిన వ్యక్తి ఆ పరికరాన్ని చేతపట్టితే ఉక్కు తీగలు కూడా చక్కని రాగాన్ని ఆలపించగలవని ఎందరెందరో నిరూపించారు. ఆ పరంపరలో ఈనాడు ఈ చిరంజీవిని ఆ అద్భుత కార్యక్రమాన్ని సాధించింది. ఇందాక పెద్దలు చెప్పారు వాయులీనంలో 2 అంశాలుంటాయి, ఇది శృతి అందిస్తుంది, అది సాహిత్యాన్ని మేళవిస్తుంది అని. ఈ శరీరం కూడా వాయులీనమే. ఎక్కడినుంచో వస్తున్న వాయువును పీలుస్తున్నాం, లోపలి వాయువును ఎక్కడికో విడిచిపెడుతున్నాం. ఈ వాయువు వ్యర్థంగా పోవడం కాక ఈ వాయువు ఎక్కడినుంచి వస్తున్నదో ఎక్కడికి వెళుతున్నదో తెలుసుకునే ప్రయత్నం చేసినవాడు అన్నమయ్య. అందువల్ల మానవుడి శ్వాసకు సంబంధించిన ముఖ్యమైన అంశం పరమాత్మయందు విశ్వాసం మాత్రమే. ఆ విశ్వాసంతో వెలువడిన దివ్యమైన ఒక భక్తి గీతాన్ని ఈనాడిక్కడ అద్భుతంగా వాయులీనంపై అందించింది. వారు చెప్పారు ఆ కుడి చేతిలో పట్టుకున్నది కమాను అని. నాకు అనిపిస్తుంది కమాన్ అనగానే ఏ రాగం కావాలంటే ఆ రాగం, ఏ భావం కావాలంటే ఆ భావం పలుకుతుందన్నమాట. ఎందువల్లంటే కమాన్ అంటే కమ్మంటే బ్రహ్మ, పరబ్రహ్మ తత్వాన్ని అందుకున్న అన్నమయ్య అందించిన ఆ సంగీతాన్ని అందుకునే బాటలో పయనించే బాటసారులు ఈనాడు ఇక్కడ సంగీతాన్ని అందిస్తున్న మహనీయులందరూ. వీరు బాటసారులు మాత్రమే కాదు, అన్నమయ్య పాటసారులు. అన్నమయ్య పాటసారాన్ని అందుకున్న అదృష్టశాలుడు వీరందరినీ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఈ అక్షరాలే అక్షతలుగా అందరికీ అందిస్తున్నాను. విజయవాడలో జరుగుతున్న అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమంలో అలమేలు మంగమ్మ వారిని స్తుతిస్తూ అన్నమాచార్యులు వారు రాసిన సంకీర్తనను గానం చేయడానికి ఇద్దరు విజయవాడ అమ్మాయిలు వస్తున్నారు, శ్రీనిధి గీతికా కృష్ణ, రాగం మోహన, స్వరకర్త శ్రీ నిహాల్. అలమేలు మంగవు నిన్నా తరేవియరగడ ఎలమినియడగాదడు ఇచ్చగుడే గదవే అలమేలు మంగవు నిన్నా తరేవియరగడ
చూచిన వాడు తగులకేల మానినే కప్పురమిచ్చిన వాడు కై కొనడనే తప్పక చూచిన వాడు తగులకేల మానినే కప్పురమిచ్చిన వాడు కై కొనడనే చెప్పి పంపినట్టి వాడు చేరి ఇంటికి రానట్లే చెప్పి పంపినట్టి వాడు చేరి ఇంటికి రానట్లే ఇప్పుడు ఇంత విరహాన నేల పొరలేవే చెప్పి పంపినట్టి వాడు చేరి ఇంటికి రానట్లే ఇప్పుడు ఇంత విరహాన నేల పొరలేవే కలమేలు మంగవు శ్రీనిధి ఎవరమ్మా? గీతికా కృష్ణగా నీ పేరు. చక్కగా పాడారు మీరిద్దరు కూడా. నిహాల్ గారు స్వరపరిచారు మోహన్ రాగంలో. ఒరిజినల్గా ఎవరు పాడారు నిహాల్ గారు? హరిణి సాహితి పాడారు సార్. హరిణి ఇక్కడే ఉంది. హరిణి సాహితి. హరిణి కూడా అడిగి తెలుసుకుందాం, తను పాడిన దానికి వీళ్ళు ఎంతవరకు చక్కగా న్యాయం చేశారు తెలుసుకుందాం. మీరిద్దరు మాట్లాడండి. మోహన్ రాగం ఏంటంటే కొంచెం డేంజరస్ రాగం అది. కొంచెం దశ దశ అది కరెక్ట్గా గమకం షడ్జమ వరకు వెళ్తేనే అందంగా ఉంటుంది, లేకపోతే వేరే రాగంలాగా అనిపిస్తుంది. కొంచెం అది చాలా బాగా పాడారు మీరు ఇద్దరు, చాలా బాగా పాడారు. ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్ సాధన. థ్యాంక్ యూ సార్. నేను పాడినప్పుడు నిజంగానే కష్టపడ్డాను సార్ ఈ పాట. ఇద్దరం పాడినప్పుడు నేను సాహితి, స్టేజ్ మీద నేను ఒక్కదానే పాడాను. ఆవేళ వాళ్ళ వరకు వాళ్ళు బాగా పాడారు. రామాయణంలో కథానాయకుడు దశరథ తనయుడు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడి వైభవాన్ని వర్ణించిన ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తన మన మనసుల్ని హత్తుకుంటుంది, మనల్ని ఆనంద తీరాలకు చేరుస్తుంది. శ్రీ సాయి మధుకర్ గారు సునాద వినోదిని రాగంలో స్వరపరిచిన ఈ సంకీర్తనను గానం చేయటానికి వేదిక మీదకి వస్తున్నాడు విజయసింహ. రామభద్ర రవి వంశ రాఘవ రామ రామ భద్ర రవి వంశ రాఘవ రామ రామ భద్ర రవి వంశ రాఘవ ఏమి అరుది దీని కింతటి వానికి ఏమి అరుది దీని కింతటి వానికి రామ రామ భద్ర రవి వంశ రాఘవ Thank you.
కలిగిన లవరివి నేడు నా పాపములు ఖండించరాదా నాడు రావణు తలలు నరికిన లవరివి నేడు నా పాపములు ఖండించరాదా వారి ప్రతాపము తోడ వారిధి కట్టిన నాటి వాడవు వారి ప్రతాపము తోడ వారిధి కట్టిన నాటి వాడవు ఇట్టే నా మనోవార్తి కట్టరాదా రామ రామ భద్ర రవివంశ రాఘవ రామ రామ భద్ర రవివంశ రాఘవ కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి కిమిసి నా ఇంద్రియాల గెలువరాదా తనిసి కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి కిమిసి నా ఇంద్రియాల గెలువరాదా యనసి హరుణి విల్లు ఎక్కు పెట్టి వంచితివి యనసి హరుణి విల్లు ఎత్తు పెట్టి వంచితివి ఘనము నా దుర్గుణము కడువంతరాదా రామ రామ భద్ర రవివంశ రాఘవ రామ రామ భద్ర రవివంశ రాఘవ ఏమి అరుది నీకింతటి వానికి రామ రామ భద్ర రవివంశ రాఘవ విజయసింహ చక్కగా పాడావమ్మా, మంచి గాత్రం ఇచ్చాడు నీకు దేవుడు. ఈ కీర్తన స్వరపరిచింది ఎవరు తెలుసా? మధుకర్ గారు. మరి మధుకర్ గారి స్పందన తెలుసుకుందాం. ఈ సంకీర్తన శరత్ సంతోష్ చాలా అద్భుతంగా ఆలపించారు. నువ్వు కూడా చాలా బాగా పాడావు. ఈ వేదిక మీద ఈ సంకీర్తన విన్నాం, చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. చక్కగా పాడావు, మరి చిన్న 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 ఇంప్రూవ్మెంట్స్ చేయాలి. అదేంటి వారి నోట్లో విందాం. ఇంకా కొంచెం డైనమిక్స్ ఉండొచ్చు కీర్తనని ఓన్ చేసుకొని, అలాగే సంగతుల్లో కొంచెం క్లీనర్గా ఉంటే ఇంకా వినడానికి ఇంకా చాలా బాగుంది. మెయిన్ డైనమిక్స్ కొంచెం ఇంకా ఓన్ చేసుకొని కొంచెం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్స్ అంతా ఉంటే చాలా బాగుంది. కంఠస్వరం అనేది మనం తెచ్చుకునేది కాదు, మన చేతిలో లేదు అది. అది భగవంతుడు మనకి ఇవ్వాలి, అది నీకు ఇచ్చాడు. ప్రాక్టీస్ అనేది మన చేతిలో, అది సాధన బాగా చేయమ్మా, బాగా పైకి వస్తావు. తప్పకుండా. సింగారాలు కొట్టినయ చూడెను చందమామి రావు కుందన పూపైడి కోర విన్న పాలు దేవో విన్న పాలు విన్నవల్లే వింత వింతలు అన్నగ పూదోమ తెర పైకెత్త అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.